ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైమరీ వెర్టికల్ డ్యాంపర్ ఎలా మార్చాలో నేర్చుకుందాం. ప్రజెంటెడ్ బై మిస్టర్ ఎస్జేజి కుమార్ టెక్నీషియన్ 1. డ్యాంపర్ నుంచి ఆయిల్ లీక్ అయితే తప్పనిసరిగా డ్యాంపర్ను చేంజ్ చేయవలసి ఉంటుంది. వెర్టికల్ ప్రైమరీ డ్యాంపర్ని ఓపెన్ చేయడానికి 24 సైజ్ రింగ్ కానీ బాక్స్ ప్యానర్ కానీ ఉపయోగించాలి. ఇక్కడ బాక్స్ ప్యానర్ ఉపయోగించి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నట్ అండ్ బోల్ట్ రెండు రొటేట్ అయిపోతున్నాయి. అలా రొటేట్ అవుతున్నప్పుడు మనం ఆ రొటేషన్ స్టాప్ చేయడానికి ఈ విధంగా కీఫర్ బ్రేక్ బ్లాక్ అదే లూప్ కేని అలా లోనికి సెట్ చేయడం ద్వారా రొటేషన్ను మనం ఆపగలము. ఇప్పుడు 24 సైజ్ బాక్స్ ప్యానర్ను ఉపయోగించి మనం బాటంలో ఉన్న అలాగే టాప్లో ఉన్న నట్ని ఓపెన్ చేయడం చూస్తున్నాం. బాటం సైడ్ పూర్తిగా ఓపెన్ చేయబడింది, అలాగే టాప్ సైడ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత పైన రబ్బర్ బుష్ని కింద రబ్బర్ బుష్ని తొలగించి పైన ఆ గ్రూలోంచి తీసి లిఫ్ట్ చేసి తీయవలసి ఉంటుంది. తర్వాత చూడండి, లిఫ్ట్ చేసి పైకి దాన్ని బయటికి తీయవలసి ఉంటుంది. ఇప్పుడు న్యూ డ్యాంపర్ని ఒకసారి చెక్ చేద్దాం. అది టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్. టాప్ సైడ్ నట్ ఓపెన్ చేశాను, రబ్బర్ బుష్ని పూర్తిగా తీశాను. ఇక్కడ మీరు గమనించండి, ఒక గ్రూ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా అదే యాంగిల్లో మనం సెట్ చేయవలసి ఉంటుంది. ప్లెయిన్ వైపు ఏమో మనం నట్టును ఎక్కించవలసి ఉంటుంది. ఇప్పుడుదా మనం టాప్ సైడ్ చూసాము, ఇప్పుడు బాటమ్ సైడ్ చెక్ చేద్దాం. బాటమ్ వైపు కూడా సేమ్ అలాగే ఉంటుంది. నట్ను ఓపెన్ చేసి రబ్బర్ బుష్ని బయటికి తీయాలి. ఇక్కడ కూడా సేమ్ ఆ గ్రూని బాగా చెక్ చేయండి, ఆ గ్రూని జాగ్రత్తగా సెట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లెయిన్ వైపు నట్టును మనం ఎక్కించవలసి ఉంటుంది. న్యూ డ్యాంపర్ ఎక్కించే ముందు ఇది బాటమ్ సైడ్ హోల్ ఉంటుంది. పైన వైపు దాన్ని సెట్ చేయడానికి ఓపెన్లో ఉంటుంది. మన ముందు బాటమ్ సైడ్ లిఫ్ట్ చేసి ఓపెన్ సైడ్ ఆ గ్రూలో సెట్ చేయవలసి ఉంటుంది. తర్వాత రబ్బర్ బుష్ని మనం అమర్చాలి. ఇందాక ముందు చెప్పినట్టు గ్రూని జాగ్రత్తగా చెక్ చేసుకొని గ్రూ వైపు సెట్ చేయవలసి ఉంటుంది. తర్వాత గ్రూ చూడండి, గ్రూని సెట్ చేస్తున్నాం. పైన వైపు గ్రూ ఉన్న వైపు అలా చూడండి, సెట్ చేయవలసి ఉంటుంది. టాప్ సైడ్ బాటమ్ సైడ్ కూడా నట్టును మనం అమర్చాలి. తర్వాత స్పానర్ నెంబర్ 24ను ఉపయోగించి టైట్ చేయవలసి ఉంటుంది. బాక్స్ ప్యానర్ కానీ లేదా రింగ్ ప్యానర్ కానీ ఉపయోగించి చేయవచ్చు. త
క్యాప్ సైడ్ ఆ క్యాప్ నమర్చడం వల్ల సేఫ్టీ ఉంటుంది. బాటమ్ సైడ్ కూడా నేను తయారు చేసిన వీడియోస్ని చూడాలనుకుంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో రైల్ ఇన్ఫో ఉమా మహేష్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి.